ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా అద్భుతమైన స్పందన, అభిమానం, ప్రేమ కనిపిస్తూ ఉన్నాయి. అదిగో అక్కడ చూడండి, వేరే మహిళలు ఎట్లా ఎక్కి మన ప్రచార రథం మీద నుంచి ఎలా చేస్తూ ఉన్నారు అంటే ఒక పండగ వాతావరణం ఈరోజు ఎక్కడ పోయినా కనిపిస్తూ ఉంది. ఎందుకు కనిపిస్తూ ఉందంటే ప్రజా వ్యతిరేకత ఎంతగా ఉంది ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక వ్యక్తికి ఎక్కడైనా 151 సీట్లు అఖండ మెజారిటీతో ఇస్తే ఆ వ్యక్తి ఎలా పరిపాలించాలంటే జీవితాంతం అత్యంత కృతజ్ఞతతో, అంటే ఒక వ్యక్తిని నమ్మి అన్ని చేసినప్పుడు ఎంత కృతజ్ఞత ఉండాలంటే అంత కృతజ్ఞత ఉండి అనుక్షణం ప్రజల కోసం ప్రజలతో తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నిరంతరం చేయాల్సినటువంటి వ్యక్తి. ఇంట్లో కూర్చొని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఒక్కరోజంటే ఒక్కరోజు బయటకు రారు. పొరపాటున వస్తే ఉన్న 4 చెట్లు నరికేస్తారు. వచ్చి నరకడమే కాకుండా లోపల కూర్చొని కేవలం ఒక బటన్ నొక్కుతూ ఏదో 4 సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ పూర్తిగా, అంటే ఈ సంక్షేమ పథకాలు ఇస్తే నాకు ఓట్లు పడతాయి, మిగిలిన పెద్దగా ఎవరు పట్టించుకోరు, రాష్ట్రంలో డెవలప్మెంట్ అనే దానికి ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయానికి వచ్చే ఈ 5 సంవత్సరాలు ఒక పరిపాలన సాగించారు. ఆ పరిపాలనలో భాగమే మనకి రాజధాని లేకపోవటం, పోలవరం కాకపోవటం. ఒక్క ఇండస్ట్రీ జనరల్ గా ముఖ్యమంత్రి అంటే ఎంతమంది విద్యార్థులు ఈ రోజున చదువుకుని బయటకు వస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలి అని కనీసం అయినటువంటి జ్ఞానం ఉండాలి ఒక ముఖ్యమంత్రికి. ఆయన కాదు కదా, ఆయన ఆయన మంత్రులు కానీ అధికారులు కానీ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళని కూడా పోయి ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులను కలవటం కానీ మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పి తీసుకురావటం కానీ ఎక్కడంటే ఎక్కడన్నా మీరు ఒక్కటంటే ఒక్కటన్నా చూసారా? అసలు ఒక్క ఇండస్ట్రీ అన్నా తీసుకొచ్చారా? అది పరిస్థితి. అంటే ఈరోజు రాష్ట్రాలు దేశాలు చాలా కాంపిటేటివ్గా ఉన్నాయి. మనం వదిలితే పట్టుకొని వేరే రాష్ట్రాలకు తీసుకువెళ్ళడానికి ఎంతోమంది గొప్ప ముఖ్యమంత్రులు ఉన్నారు. అది తీసుకురాకపోగా రాష్ట్రంలో గత 10-15 సంవత్సరాలుగా కష్టపడి నిర్మించుకున్నటువంటి పోర్టులు, కృష్ణపట్నం పోర్టు కానీ లేకపోతే కాకినాడ పోర్టు కానీ ఇంకో పోర్టు కానీ, 3 పోర్టులు తీసుకువెళ్ళి నార్త్ ఇండియా నుంచి వచ్చిన వ్యక్తులకి కమిషన్లు తీసుకొని మన బిజినెస్లు దెబ్బతీసే విధంగా వాళ్ళందరికీ అప్పచెప్పేశారు. మన సంపదని పూర్తిగా వేరే రాష్ట్రాలకు అప్పచెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వాస్తవం అవునా కాదా? 3 అమ్మించాడా లేదా? కొనుక్కున్న వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు కదా. అది పరిస్థితి. ఈ రోజున ఏ కాంట్రాక్టర్ కూడా వర్క్ తీసుకొని పని చేసేటువంటి పరిస్థితి లేదు. పోలవరం చూస్తే పోలవరం తీసుకున్నట్టు కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి మెగా కృష్ణారెడ్డి గారు రివర్స్ టెండరింగ్ తీసుకొని కనీసం 5 సంవత్సరాల్లో 4% పనులు కూడా పూర్తి చేయలేదు. ఆయన పోయి ఉత్తరప్రదేశ్లో ఎక్కడో పైపులు వేసుకుంటా ఉన్నారు. ఈ విధంగా ప్రాజెక్టులు కట్టేటువంటి పరిస్థితి లేదు. నీళ్లు దొరకవు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో, విపరీతమైన నీటి సమస్య. కానీ ప్రతి గల్లీలో కావలసినంత మందు, కావలసినంత గంజాయి ఈ రాష్ట్రంలో దొరుకుతున్నాయి. వాటికి మాత్రం ఎటువంటి కొరత లేదు. నేను నిన్న కూడా చెప్పాను, ఒక 5 బాటిల్స్ మందు శాంపిల్స్కు పంపిస్తే దాంట్లో అత్యంత హానికరమైనటువంటి సబ్స్టెన్సెస్ ఉన్నాయి. దీని మీద చర్చ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరో ఒకరు రండి, మనం మాట్లాడదామంటే ఇప్పటికి 24 అవర్స్ అయింది, ఇప్పటి వరకు కూడా ఎవరు ఉలుకు పలుకు లేదు. అది లేకపోగా ఇందాకే చూశాను, కిలార్ రోసే గారు నా మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఈ మధ్య నామినేషన్ వేస్తే అది ఇండియా వ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఎవడ్రా బాబు, ప్రతి గ్రామ బంగారం, ప్రతి కారు, ప్రతిది ఇంతవరకు చరిత్రలో లేని విధంగా ఇంత నీతి నిజాయితీగా ఎవరు ఇట్లా చూపించారని ఈరోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే, ఇందాకే నాకు సోదరులు ఒకళ్ళు చూపించి నేను సంపాదించింది నా దగ్గర నిజంగా ఉందో లేదో ఆయనకి చూపించాలని అడిగారు. రోసయ్య గారు, నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కానీ మీ లెక్కల మాస్టర్ విజయసాయి రెడ్డి గారు కానీ
లేకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీళ్ళన్నీ కాకపోతే నీకు తెలిసిన జడ్జిలు కానీ ట్యాక్స్ ఆఫీసర్లు కానీ రండి ఇక్కడికి, నా ఆస్తులు నా ఫోన్ లో చూపిస్తా బ్రదర్, ఎక్కడ ఉన్నాయో బ్యాంక్ అకౌంట్ లో ఓపెన్ చేసి. ఇదే కాదు, 2001 నుంచి నా సంపాదన మొదలైంది అంటే 23 సంవత్సరాలు, ఈ 23 సంవత్సరాల ట్యాక్స్ రిటర్న్స్ మీకు ఎవ్వరు ఎప్పుడు వచ్చినా నా ఆఫీసులో ఓపెన్ గా ఉంటాయి, చూసుకోవచ్చు. రేపు పొద్దున్నే రా, పాపం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుంటారు అంత ఎట్లా సంపాదిస్తారయ్యా అంత నీతి నిజాయితీగా ఒకసారి చెక్ చేయండి అని ఉంటాడు. ఈయనకేమో తెలిసి తెలియ గబక్కన మాట్లాడుంటారు. ఏదేమైనా గుంటూరు గడ్డలో నడి బొట్టుపై నిలబడి ఛాలెంజ్ చేస్తున్నానంటే ఎంత నీతి నిజాయితీతో పక్కా ప్లానింగ్ తో వచ్చారో నీకెవ్వరికి అర్థం కాదు బ్రదర్, నీకెవ్వరికి అర్థం కాదు. కాబట్టి నాకు అవినీతి మరకలు గాని, కులాలకు సంబంధించిన మరకలు గాని ఇప్పుడు కాదు కదా, వచ్చే 30 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నువ్వు అంటించలేవు. ఇది తెలుసుకొని మీరు అభివృద్ధిలో పోటీ పడండి. మేము సిమెంట్ రోడ్లు వేసాం, మీకు చేతనైతే డ్రైనేజీలు కట్టండి, నీళ్లు లేని వాళ్ళకి నీళ్లు ఇవ్వండి, స్కూళ్ళు లేని చోట స్కూళ్ళు పెట్టండి, ఇండస్ట్రీస్ తీసుకురండి, రాజధాని కట్టండి, పోలవరం కంప్లీట్ చేయండి. అప్పుడు వచ్చి మీరు ఓట్లు అడిగితే మేము కూడా అప్పా అద్భుతంగా డెవలప్ చేశారు కదా, ఎందుకులే అనుభవించనియండి అధికారం అని చెప్పి మేము కూడా అవసరమైతే పోటీ తంచి తప్పుకుంటాము. తప్పించి మీరు ఏమీ చెయ్యకుండా, మిమ్మల్ని ఎవ్వరు ప్రశ్నించకుండా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే చూస్తూ ఊరుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ పెమ్మసాని కానీ ఉండరు అని మీరు అర్థం చేసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ మీ అందరిది ఒక్కటే చెప్తా ఉన్నా, నా జీవితం ఒక తెరిచిన పుస్తకం, నరసరావుపేటలో పోయి కనుక్కోండి నేను ఏ విధంగా చదువుకున్నానో, ఏ విధంగా పైకి వచ్చానో. అదేవిధంగా గళ్ళా మాధవి గారు కూడా కష్టపడి హాస్పిటల్స్ పెట్టుకొని రియల్ ఎస్టేట్ లో కష్టపడి సంపాదించుకున్నారు, ట్యాక్సులు కట్టి ఏదో 2 రూపాయలు మీకు సేవ చేయాలని ఈరోజు వచ్చాం. మీరందరూ ఆశీర్వదించండి, మీరు ఎప్పుడు చూడనంతగా కష్టపడి మీ అందరికీ మాకు చేతనైనంత అభివృద్ధి చేస్తాం, ఢిల్లీలో ఉన్న ప్రతి గల్లీ తిరుగుతాం, ఈ రాష్ట్రానికి కావాల్సిన ఎక్కడెక్కడ ఉన్న నిధులన్నీ కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని, మీ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో తిరిగిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.